ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నా పేరు ప్రెసిడెంట్ ఎంపీటీసీ అండి, పామారు ఎండగనికి. లోకల్ దగ్గరలోనే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతున్నారు? పవన్ కళ్యాణ్ ఫుల్ మెజార్టీ. కంపల్సరీ గెలుస్తా అంటారా? కంపల్సరీ అంటే ఫుల్ మెజార్టీ అంటే వైసీపీ పెద్ద పెద్ద నాయకులు అందరూ ఇక్కడ పర్యటిస్తారు కదా. ఆ నాయకులు బోగస్ నాయకులు. నేను చెప్పిన మటుకి ఈ జిల్లాలో ఉన్న మంత్రులనే ఎవరైనా బోగస్ నాయకులు. బాగోలేదండి, లేడీస్ నడిపించాడు 18 కొడతానే అక్టోబర్లో కొట్టవలసిందే. వీడికి అన్ని తెలిసినప్పుడు తెలియదు వీడికి, ఈ సీఎం అన్న వాడు తెలియదా అన్న. నేను ఓటు అడుగుతా ప్రజెంట్గా. ఆ రోజు నేను ఒక మంత్రిని ఊళ్ళో లేదంటే పైపులు అడిగి ఇవ్వలేకపోయాడు, ఒక కాంట్రాక్ట్ ఇవ్వలేకపోయాడు. ఎంపీడీసీ అంతా నడిపించాడు. ఏ ఎంపీడీసీ వీడు ప్రెసిడెంట్ ఎప్పుడు ఓటు వేయదు ఏ ఊరికి. అక్టోబర్ ఇప్పుడు ఏంటిది ఎందుకు పడలేదు? అంత ముందు పడ్డప్పుడు ఎందుకు పడలేదు? అకౌంట్ వేసుకోండి పెడతాడు. ఓటుకు 3,000, 5,000 బంగారం బడులు ఇస్తున్నాడు. ఎవరి డబ్బులు? మన డబ్బులే. ఏ ప్రజలకి మే నెలలో పైపులు లేవంటే పైపులు ఇవ్వచ్చు కదా? మంత్రులు దత్తపుత్రులు పెట్టుకుని బీసీ వాళ్ళని బీసీ నాయకులు అందరూ పోడి చేసారు. వాళ్ళు దత్తపుత్రులు ఏమంట చెలబడి వేణుగోపాల పిల్లు బోసు ఇంకా ఉన్నారు. వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను, మిగతా కూడా మన పని లేదు. ఈ పుత్రులు వాడికి సాకర బినామీలు. ఆయన మొత్తం నేను అభివృద్ధి చేశాను, ప్రజలు ఎక్కడ డబ్బులు వేసాను, మళ్ళీ డేట్ వస్తాను. వైనాడు 175 వైనాడు వచ్చినప్పుడు ఆయన చేసి పనులు చెప్పండి. మీరు చెప్పండి అమ్మఒడి లేకెడుతున్నారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ చేతి లేకెడుతున్నారు, జనం పెన్షన్ వాడు ఎడుతున్నారు కదా. ఈ చంద్రబాబు చేసిన ఎడుతున్నాడు, ఇతను చేసి డబ్బులన్నీ జనం ఖర్చు పెట్టి ఈ ఎలక్షన్ తెలియదు. వీళ్ళకి పల్లెటైన పీటలకి మంగళకి గింగులకి అందరికి వేసాడు. ప్లేటర్కి అంత అవసరం ఏమి పని ఉందా? ఎంపీటీసీ చేతలు ఏమైనా తెలియదా? కాంట్రాక్టులకి చక్రంలో పనులు చేయించుకో కాంట్రాక్ట్ డబ్బులు ఏమైనా తెలియదా? ఇతనంతా రాంగ పరిపాలన, ఇతను వస్తే చచ్చిపోతారు నెక్స్ట్. అంటే ఇప్పుడు 2004 నుంచి 2-5 రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చూసాం. ఇప్పుడు ఈయన 5 అలా కొడుకు 5 చూసాం. ఇద్దరులో ఎవరిది బాగుంది? ఆయన పరిపాలన బాగుంది, నరకాసుర పరిపాలన. ఇది సైకో డీళ్ళ తీసి డీళ్ళ కూర్చోబెట్టి ఇతను ఇంకా ఇంకో నెల కాబట్టి చెప్తాను. ఈ జగన్మోహన్ రెడ్డి డీళ్ళ తీసి ఇంట్లో కూర్చోబెట్టి ఈ ప్రజలు లేనోడికి అన్నం పెట్టచ్చు కదా? వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నదానం అని ఇప్పుడు కాంపిటీషన్ అండి. చంద్రబాబు అన్నకాన్ని తీసేసారు అంటారు. తీసినప్పుడు పేదవాడికి డబ్బులు లేవు, వాడికి భోజనం తింటాడు ఆయనకి తెలియదు. ఇతనికే ఇతను 5-star హోటల్ తింటాడు. మరి వీళ్ళకి అన్న నేను 1 రూపాయి జీతం తీసుకుంటున్నాను, ప్రజలకు మంచి చేద్దామని చెప్పి. 1 రూపాయి కదా, రోజుకి 10-20 కోట్లు ఉంటాయి. ఇవన్నీ పని పెడతాడా? ఇవన్నీ పథకాన్ని ఎలక్షన్ తీసుకోగానే ఏమవుతుంది? గ్యారెంటీ కాదు. ఏదో 30-30 వస్తుంది. నేను మొన్న ఇచ్చాను 5 నెలలకైతే ఒప్పిస్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాక ఇంకా బాగుంది. అంటే వీళ్ళ ముగ్గురు కలవడం మంచిదే అంటారా? చాలా మంచిది. అంటే ఎవరికి మంచిది అంటారు? చంద్రబాబు మంచిదే. కూటమి అంటే ప్రజలకు మంచిదా అంటారు? చంద్రబాబు ప్రజలకు మంచిదే. వీళ్ళు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు? వీళ్ళు గెలిస్తే ఇల్లు ఫ్రీగా ఇప్పిస్తారు, గ్యాస్ బండ్లు ఇస్తారు. ప్రతి మైలకి 1500 నెలలకి ఎత్తాడు. అతను 1 సంవత్సరం ఎత్తారు కాబట్టి 10 మైలకి ముందు బాగు ముందు తగ్గిస్తారు. ప్రతి ఆడపిల్ల చదువుకున్న అమ్మాయికి 3,000 ఆయన చేయిస్తామండి. ప్రజలు ఎంపీగా చెప్తున్నా, ఆయన చంద్రబాబు చేస్తాడు, మంచి పనులు చేస్తాడు. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇతనిలాగా యాపన చేయడు, ఫ్రీగా ఇస్తాడు. అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఉన్న వైసీపీ నాయకులు అందరూ టీడీపీని జనసేన అలయన్స్ని తప్పిద్దామని చెప్పి ఏ గొట్ట పుకార్లు పుట్టిస్తూ ఉన్నారు కదా. వాళ్ళ టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్కి ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు? టీడీపీ ఫుల్ సపోర్ట్, జనసేన నాయకులు కూటమి అన్ని సపోర్ట్ చేయబడి. వీళ్ళ మంత్రులు వీళ్ళనే నక్క జిత్తులు నారాగులు. వీళ్ళు వెళ్ళిపోతారా? వీళ్ళు నెక్స్ట్ ఎలాగుంటుందని మీరు చూద్దరే మీ ఛానల్లోని. నెక్స్ట్ జూన్ 5 తారీఖల్లా వీళ్ళు ఈ పరిస్థితి మీరు చూద్దరు కానీ చెప్పకూడదు. చెప్పి చూద్దాం. పార్టీ మారుతారంటారు? పార్టీ మారా వాళ్ళు ఇంటికి వెళ్ళి చక్క పెట్టుకుంటారా? వాళ్ళు వాళ్ళు బతుకురాలయే. జగన్మోహన్ ఇతర దేశం వెళ్ళినా, ఇండియా దాటి అనమదీవులోకి వెళ్ళినా అరెస్ట్ వారంటే కేసీఆర్ ఏమి అవుతాడు? నెక్స్ట్ అవుతాడు ఏమండి? ఏ ప్రభుత్వం అండి మంచి చేయాలా? మంచి తరగతి చూడాలా? అందరికీ చేసిన పనులు చెప్పాలా? ఇల్లు ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను,
బొమ్మలు ఇచ్చాను, పెంచాను, మా మా మాకు ఏంటి ఇవ్వడం, నాకు ఏంటి పెంచరా, ఈ 2 ఏళ్ళ కానీ ఎందుకు ఇచ్చి ఇవ్వాలి? చంద్రబాబు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్తారు. చెప్తాం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చారు, రాష్ట్రం అప్లై అయిపోయిందని ఇన్ని రోజులు చంద్రబాబు పొందగలేదని అన్నారు. ఆయన ఏమో అనుభవం లేనివాడు, ఇతను సీనియర్, ఇతను కవర్ చేసుకుంటాడు. మా కేంద్ర కూటమి ఉన్నది, కేంద్రం చూసుకుంటది. ఇతనికి ఏమీ లేదు, ఇతను సెంటర్ చేయలే, అన్నమని సెంటర్ చేయలే. వీళ్ళు ముగ్గురు వస్తే అభివృద్ధి కన్ఫామ్గా జరుగుతుంది. ఫుల్ ప్రతి మానవుడికి, ఒక్క మానవుడు ఆడి ఆత్మ ఇతనే కాదు, ప్రతి మానవుడికి మంచి పక్కగా జరుగుతుంది. ఇక్కడ మీ పిఠాపూర్ నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? ప్రజెంట్ సమస్యలు అండి, అన్నీ ఉన్నాయి. వంగ గీత కూడా ఈయన పవన్ కళ్యాణ్ వల్ల అభివృద్ధి బాగా చెందుతుంది. అంటే ఆయన వస్తే ఇక్కడ మంచి జరిగింది అంటున్నారు. ఇక్కడ మంచి జరుగుతుంది అండి, కేంద్రం చెప్తాడు ప్రధానమంత్రి. ఆయన కుడిభుజం చంద్రబాబు పక్కనండి, ఆయన సీఎం అయి ఈయన చెప్తేనే ఆయన వస్తాయని అందరిని సమాజం చూసుకుంటాడు వ్యక్తిగతంగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే పరిస్థితి అడుకుతుంటామే మాట్లాడు. ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ అడుగుతుంటారు జనం, ఇప్పుడు మళ్ళీ అడుగుతుంటాం కాదు, మొత్తం ఇల్లు తాళేసి ఎంగేస్తారా, ఇల్లు స్వాధీనం చేసుకుని సీఎల్ అని స్వాధీనం ఆయన అనుకుంటాడు. అంతే నెక్స్ట్ జరిగింది. కాకినాడ పార్లమెంట్ ఎంపీగా చలమల సుడి గారు వైసీపీ నుంచి చుండండి ప్రచారానికి వచ్చాడు, అమెరికా తిరిగాడు, ఇప్పుడు వెళ్ళిపోతాడు. నక్కి ఒకళ్ళు నక్కాడు అనుకోకుందాం, వెళ్ళిపోతాడు. ఎవరికి ఎత్తారు మీరు? ఇప్పుడు జరిగేది ఉదయ భాస్కర్ ఎవరన్నా చాలా మంచి వ్యక్తి, పార్టీ గురించి మాట్లాడలేదు. కాకినాడ వ్యక్తిగతంగా మన చేసిన ఎంపీలో ఎమ్మెల్యేలో వ్యక్తిగత మంచి మనిషి. ఆయన చూసి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సీటు. అది అంటే ఓటు ట్రాన్స్ఫర్ అయింది అంటారు ఈ నియోజకవర్గాల్లో ఆయనకి, అంటే క్రాస్ ఓటింగ్ పడుతుంది అంటున్నారు. రెండు ఓటు అండి, క్రాస్ ఓటింగ్ పడదా, రెండు కన్ఫామ్గా పడతాయి అంట. కన్ఫామ్ ఆయన అక్కడ సీటు కాయాలంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫుల్ మెజారిటీ నెక్కితే కాయట. ఇతని వల్ల 20 ఎమ్మెల్యేలు ఈ దొరికిన నెక్కి గ్యారంటీ ఉంది. ఇక్కడ రామచంద్రపురం అంటే ఏం బట్టి సరదాగా పవన్ కళ్యాణ్ మంచి మనిషి, సరదాగా ఎలా ఉందో చూద్దాం అని వచ్చాను. గెలిపించడానికి ప్రచారం కోసం వచ్చారా? మేము గెలిపించడానికి బయట నుంచి వచ్చాం, మేమేం గెలిపిస్తాం కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు అందరూ కూడా 60 70 వేలు మెజార్టీతో వస్తాడు, అసలు డౌట్ లేదు అని చెప్తున్నారు. మేము వచ్చి పొద్దుట వచ్చామండి. పొద్దుట పరిస్థితి ఎలా ఉందండి? ఈరోజు పరిస్థితి ఒక సికిన్ కొట్టి సెంటర్కి వెళ్ళి అడిగినా కూడా ఎంత వస్తుందమ్మా మెజార్టీ అంటే ఒక 60 వేలు వస్తుందండి. ఏ పవన్ కళ్యాణ్కి మీరు ఎందుకు చేయాలి? వంగా గీత గారు ఎప్పటి నుంచి అంటే ఈ మధ్య కాలంలో వంగా గీత గారు తిరుగుతున్నారండి ముద్రగాల భద్రామ గారునే. ఇవన్నీ ఇప్పుడు కనిపించలేదు. వీళ్ళందరూ వచ్చిన మొన్న నితిన్ రెడ్డి గారు వాళ్ళు వచ్చి ఓటుకి 5 వేలు ఇస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నారు. కానీ అవన్నీ ఉత్తి మాట్లాడి, పవన్ కళ్యాణ్ అంటే నీతి మంత్రుడు, నిజాతీపరుడు, డబ్బు ఆశించే మనిషి కాదు అతను. ఓకే, ఇక్కడైతే అందరూ 100,000 మెజార్టీ అన్నారు, అది మీకు కనిపించిందా పొద్దున? 100,000 రావచ్చు, అది పక్కన పెట్టేయండి. ఆయన నగ్గుతాం ఒక 60 నుంచి 70 వేలు ఖచ్చితంగా నగ్గుతాడు, ఏం డౌట్ లేదు. మా ఎంక్వైరీ ప్రకారంగా 30 సీట్లు కూటానికి వస్తాం ఖాయం, ఏం డౌట్ లేదండి. ముగ్గురు కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి సానుభూతితో ఆయనకి 151 సీట్ ఇచ్చారని ఆయన నిలుపుకోలేకపోడు. మనం ఒక బాట ఉందంటే ఆ బాటలోంచి వెళ్తే బండి దిగబడకుండా వెళ్తుంది. ఏరే బాట నుంచి నేను తప్పిన ఆ బాట కాదు, నేను ఏరే బాట నుంచి వెళ్తాను, నాది స్పెషల్ అంటే దిగిపోయింది బండి. మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలాగుందంటే ఈరోజు పరిస్థితి కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేదు, అడిగి బలంగా అడిగే పరిస్థితి లేదు, అందుకు చేతన కూలిపోయింది. కేంద్రం నుంచి ఎందుకు అడగడం లేదు ఆయన 20 70 సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు? అవునా, ఆయనకి తేలాలి అది ఖచ్చితంగా. ఆయనకి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ఎందుకు అడగలేకపోయాడు ఆంధ్ర ప్రధాని అన్నది మనకు తెలుసు. ఆ రోజు 11 సంవత్సరాలు ప్రత్యేక హోదా అన్నారు, కానీ అక్కడ అడగలేకపోడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నింపదిగా ఎన్నో ప్యాకేజ్ ఒక 2 లక్షల కోట్లు తెచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళి కొన్ని ఒక 20 లక్షల ఉద్యోగాలు వేసేలాగా ఏర్పాటు చేయనాక ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే ఈ 3 పార్టీలు కలవడం మంచిదే అంటారా? ఖచ్చితంగా మంచిది. ఈలాగా హరిరామ్ జాగే గారు ఒకళ్ళు, ఈ ఎవరో ముద్రగాల పద్నామ గారు ఒకళ్ళు 170 అడుగు ఈ 50 అడుగు అని నువ్వు ఈయన్ని మధ్యాహ్నం పెట్టి అడిగించి ఇలాగ వెనక్కి ముందుకు ఊపించి చేశారు. కానీ 20 టిక్కెట్లు తీసుకున్న ఈ రోజు కూటమి ఏంటంటే ఆయన పరిస్థితి పోటీ చేస్తే 40 వస్తాయి 50 వస్తాయి పవన్ కళ్యాణ్, అదన్నీ పక్కన పెట్టేయండి. ఏంటంటే ఇప్పుడు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ఏదైనా సరే ముందు జగన్ దింపించిన తర్వాత
ఆంధ్రప్రదేశ్ నిలబెట్టుకోవాలి, లేకపోతే ఆర్థికంగా వెనక్కి పోతుంది. ఓన్లీ వరుస అడుక్కుండేది అటువంటి రాష్ట్రాలు ముందుకెళ్ళిపోయినాయి, ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఎక్కడన్నా వనములు తెచ్చి దీనికి పూజ చేసి చేస్తే బాగుంటుంది, ముందుకెళ్తుంది. ఏమి లేని దానికి నీకు నేను ఒక నువ్వు 100 రూపాయలు నీకు ఇస్తాను, నువ్వు మందు తాగి ఇంటి వాడికి పడుకో, నువ్వు ఏ పని చేయకంటే ఇక్కడ ఇల్లు ఏం పూర్తి అవుతుంది? ఏమవుతుంది కదా, ఒక వల కొనిస్తే 4 చేపలు పడతాడు, 10 మందికి తింటారు. ఏమి లేని దానికి ఏమి చేస్తావు? మీరు కష్టపడక్కర్లేదు, డైరెక్ట్ గా నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు వేసా చెయ్యొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంది, డబ్బులు ఎలాగిస్తానంటున్నాడు? ఏదో ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టి 10 మందిని నువ్వు పూజిస్తానంటే నీకు ఏదో కల్పిస్తానని ఆయన చెప్తున్నాడు. అలా కాకుండా నాకు నీకు 200 ఇస్తాను, నువ్వు హాయిగా పడుకో, ఇది మట్టి అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్ ఏం గొడవ లేదు, నువ్వు పడుకో అంటే ఇంకెవరు ఏం చేయలేరు కదండి. నేను శుభ్రంగా కదంతా వేసుకుని శుభ్రంగా పడుకుంటాను, అభివృద్ధి ఏమవుతుంది? ఏమవుతుంది కదండి, పండించేవాడు ఎవడుంటాడో, ఇంకేం చేసేది ఏమి ఉండదు కదండి. అది పరిస్థితి. మళ్ళీ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అన్నారు? ఇంకా కొంతమంది వ్యాపారం చేసుకునే వాళ్ళు కొన్ని ఒరిస్సా ఒకటి మహారాష్ట్ర ఒకటి ఇలా రాష్ట్రాలుగా కొంతమంది కొనసాగిపోతారండి, ఏం డౌట్ లేదండి.